వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముస్లిం సోదరులైన శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ షరీఫ్ గారు, గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా గారు, కర్నూలు ఎమ్మెల్యే సోదరుడు హఫీజ్ ఖాన్ సోదరుడు, మా ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్బాల్ అన్న, మాకు అత్యంత ఆప్తుడు రెహమాన్ భయ్య, ఈ ఆరుగురిని కూడా ప్రొద్దుటు నియోజకవర్గానికి పిలిపిస్తూ ఉన్నాం ఈ సమస్య మీదనే మాట్లాడడానికి. ఈ ఆరుగురిని కూడా ప్రొద్దుటు ఆరుగురితో కలిసి చర్చ చేసి, ఈ ఆరుగురితో నేను కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యను పూర్తిగా విశదీకరించే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఈ చట్టానికి సహకరించబోమని చెప్పి ప్రకటన చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈనాటి నిరసన ఒక ప్రాంతానికో ఒక కులానికో మతానికో సంబంధించిన సమస్య కాదు. ఇది యావత్ భారతదేశానికి సంబంధించిన పౌరులకు సంబంధించిన సమస్య, ఒక కమ్యూనిటీకి సంబంధించి మాత్రమే నష్టం జరుగుతుందని ప్రజలు అనుకుంటే భారతదేశం ఈ పౌరసత్వానికే మీరు భంగం కలిగించుకునే వాళ్ళైతారు. యావత్ ప్రజానీకం కూడా ఇందులో స్పందించాల్సిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరసత్వాన్ని శంకించే విధంగా సవరణ చట్టాన్ని తీసుకురావడం అనే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యునిగా ఈ భారతదేశంలో పౌరుల యొక్క సహజమైన కనీసమైన ధర్మానికి బద్ధుడనై ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క ప్రతినిధిగా నేటి నిరసనలో నేను కూడా ఒక సామాన్యమైన ఉద్యమకారునిగా ఉద్యమంలో పాల్గొంటా ఉన్నందుకు గర్వపడతా ఉన్నా, సంతోషిస్తూ ఉన్నా. బంగ్లాదేశ్ సంబంధించి, పాకిస్తాన్కి సంబంధించి, ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించి, ఆరు మతాలకు సంబంధించిన ప్రజలు ఎవరైనా భారతదేశంలోకి పీడిత ప్రజలుగా వచ్చినప్పుడు వారికి పౌరసత్వాన్ని ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వము చట్టం చేస్తూ ఉంది. దీనికి ఎవరు అభ్యంతరం చెప్పలే. కాకపోతే ఆ ఆరు మతాలతో పాటు ఇతర దేశాల్లో ఎక్కడైనా మైనారిటీగా ఉండబడిన ముస్లింస్ను, వారు కూడా ఆ దేశాలలో ముస్లింస్ పీడించిన ప్రజలుగా గుర్తించబడినప్పుడు వారు ఇక్కడికి వచ్చినా ఇక్కడ వారికి కూడా అన్ని మతాలతో పాటు పౌరసత్వాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ దేశానికి ఉంది. అంతేకాకుండా ఈ ఆరు మతాలకు సంబంధించిన వారు కాకుండా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వారు ముస్లింస్ కావడం చేత ఈ దేశంలో ఉండే ముస్లింస్ను కూడా అనుమానించడం, ఆ చొరబాటుదారులను గుర్తించడం దానికోసం ఈ దేశంలో ఉండే పౌరులందరినీ కూడా మీ పౌరసత్వాన్ని నిజాయితీగా నిరూపించుకోమని చెప్పడం అనేది చాలా అమానుషమైన చర్య. అంతేకాకుండా ఆ నిరూపించుకునే క్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వము పెట్టిన బిల్లులు కానీ ఆ బిల్లులో పొందుపరిచిన అంశాలు కానీ అవి ఈ దేశంలో ఉండే పౌరులకు ఇబ్బంది కలిగించే అంశాలే. ఉదాహరణకు మన భారతీయ పౌరులమని చెప్పి నిరూపించుకునే దానికి మన దగ్గరున్న ఆధార్ కార్డు, మన దగ్గరున్న రేషన్ కార్డు, మన దగ్గరున్న బ్యాంక్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు, లేకుంటే స్కూల్ సర్టిఫికెట్లు ఇవి సరిపడమని చెప్పి సంవత్సరాల తరిగా 1971 అని 1974 అని 15 సంవత్సరాలని మీ తల్లిదండ్రుల జాబితా అని చెప్పి రకరకాల కారణాల చేత ఈ దేశంలో ఉండే పౌరులను శంకించే విధంగా చట్టాలు తీసుకురావడం అనేది తప్పుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకు మించి భారతదేశానికి సంబంధించిన అనేక రకాల అనేక కులాల మతాలు విభిన్నమైనటువంటి మతాలతో, విభిన్నమైనటువంటి ఆచారాలతో, సంస్కృతితో, వేషభాషలతో జీవనం కొనసాగిస్తూ ఉండే దేశం ఈ భారతదేశం. ఈ కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశంలో దేశాన్ని విభజన చేసే ప్రయత్నము, దేశంలో విభజన చేయడం అనేది కులాలను మతాలను విభజన చేసి రెండు మూడు దేశాలుగా విభజించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ముస్లింస్ను ఒకలాగా, హిందువులు ఒకలాగా, మరొకరిని ఒకలాగా చూసే క్రమం ఉండకూడదని చెప్పి మేము హితవు కోరుతూ ఉన్నాం. ఈ దేశంలో జన్మించిన ప్రతి పౌరుడు భారతీయుడే. ఇక్కడ ముస్లింస్ అన్నవారు రెండవ మాట, హిందువులు అన్న మాట రెండవ మాట, జైనవులు అన్న మాట రెండవ మాట. జైనవులు, బౌద్ధవులు, క్రైస్తవులు, ముస్లింస్, హిందువులు వీరందరూ కూడా రెండవ మాట. మొదటి మాట, మనందరం భారతీయులే. ఈ సత్తాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. భారతీయులుగా మమ్మల్ని గుర్తించండి.
భారతీయ పౌరసత్వానికి మమ్మల్ని గుర్తించండి. అంతే తప్ప ఈ దేశంలో జన్మించి ఈ దేశం గాలి పీల్చుకొని ఈ దేశం సంస్కృతిని పాటించి ఈ దేశానికి విధేయులమై చిట్ట చివరకు ఈ దేశపు గడ్డలోనే మరణించి ఈ భూమిలోనే కలిసిపోయే మాకు ఆంక్షల ఈ ఆంక్షలు కరెక్ట్ అండి కాదు. దయచేసి మీరు ఎన్ఆర్సీ అనుకోవచ్చు, సిఏ అనుకోవచ్చు, బిఏ అనుకోవచ్చు, ఏ చట్టాలు పెట్టా కూడా ఆ చట్టాలలో భేదాభిప్రాయాన్ని కనిపించడం కానీ భారతీయ పౌరసత్వాన్ని శంకించే విధంగా కానీ ఉండకూడదనేదే మా వ్యక్తిగతమైన అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు ఏ చట్టాలు అయితే చేసినారో, ఏ బిల్లులైతే మీరు పొందుపరిచి చట్టాలుగా మారుస్తూ ఉన్నారో పార్లమెంటులో బలం ఉంది కదా అని చెప్పి నిరూపించుకొని రాజ్యసభలో బిల్లు మీరు నిరూపించుకునే దానికి బలం లేకపోతే అనేక రకాల పద్ధతుల్లో మీరు మనుషులను కూడా ఎంపీలు రాజ్యసభ ఎంపీలు కూడా ప్రలోభ పెట్టి మీలోకి లాక్కొని మీరు బిల్లు పాస్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సక్రమైన పద్ధతి కాదు. ఇది ఒక్క మాటలు చెప్పాలంటే మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీకి చెప్తా ఉన్నా, ఒకే ఒక మాటలు చెప్పాలంటే ఇది మరొక స్వాతంత్ర ఉద్యమం కాబోతా ఉంది. ఇది 1947 కంటే ముందు జరిగిన స్వాతంత్ర ఉద్యమాన్ని తలపించే విధంగా ఈ పౌరసత్వ సవరణ చట్ట బిల్లును వ్యతిరేకిస్తూ ఈ భారతదేశ వ్యాప్తంగా అన్ని కులాలు అన్ని మతాల వారు ధనిక పేద అనే సంబంధమే లేకుండా అందరూ బజార్లోకి వచ్చి స్వాతంత్ర ఉద్యమాన్ని తలపించే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఉద్యమాన్ని కొనసాగించబోతా ఉన్నారు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక చట్టమే కాదు, సిఏ కానీ ఎన్ఆర్సీ కానీ పిఆర్సీ కానీ ఏ బిల్లులకైనా కూడా మేము వ్యతిరేకంగానే భావిస్తూ ఉన్నాం. ఏ ఒక్క బిల్లును కూడా సమర్థించే పరిస్థితిలో ఉండం. ప్రొద్దుటూరులో జరగబోయే ఎటువంటి కార్యక్రమాలకైనా జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకుపోయే అన్ని నిర్ణయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నేను అత్యంత ప్రధానంగా ముందు వరుసలో ఉండి ఈ జాతికి మేలు చేసే విధంగా మేము అర్పణమయ్యేదానికి కూడా సంసిద్ధంగా ఉండమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.